నమస్తే అన్న నమస్తే ఎక్కడ నుంచి వచ్చి అన్న మీరు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిరాబాద్ ఎల్బినగర్ వచ్చారా మీరు ఎన్ని గీదలు అన్న మీరు పది గీదలున్నారా ఏ రేట్ల పడ్డాయి అన్న మీకు ఎనభై నుంచి తొంభై మధ్యలో దొరుకుతా ఉన్నాయి మీరు సాటిస్ఫై అన్న మీకు ఏమన్నా మీకు వర్క్లు ఏమన్నా బాధ అనిపించింది అన్నతో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న పాలలో చిన్నప్పటి చిన్నప్పటి నుంచి బర్రెల మీద అనుభవం ఉంది ఈ అన్ని ఈ హైదరాబాద్ మొత్తం తిరిగినే ఎర్రగడ్డ చింతలకుంట ఆ మొత్తం ఈ తిరిగి తిరిగిన అంత అంతా ఇరవై నుంచి పంజాబ్ మొత్తం హర్యానా కూడా తిరిగేసారు జిందు రోహాక్ అన్ని థ్యాంక్ యూ అన్న అన్న మీరన్నా మీ అనుభవం చెప్పండి చిన్నప్పటి నుంచి బర్ర గురించి తెలుసు బర్రెల మీద గ్రిప్ ఉంది హైదరాబాద్లో ఏ రెట్లు అమ్ముతారో బర్రెల అవన్నీ మీకు ఐడియా ఉంది ఓకే అన్న ఇంకా రైట్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ముర్రాపా ఫెలో అదే నేను వీడియోలలో ఏది చెప్పినా కానీ అదే చెప్తున్నాను ఇప్పుడు గేదెలు యాభై గేదెలు ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మాట్లాడిన వాళ్ళకి యాభై గేదెలు ఉన్నాయి ఇంతకుముందు ఈ వీడియోలో ఫస్ట్ మాట్లాడిన వాళ్ళకి యాభై గేదెలు ఉన్నాయి వాళ్ళు జిందు రోతకు తిరుగుతూనే ఉన్నారు గుజరాత్ కూడా పోయిండు వాళ్ళు అన్నీ తిరిగి తిరిగి హైదరాబాద్లో అన్ని సంతలు ఎర్రగడ్డ చింతల్కుంట ఆంధ్ర అన్నీ చూసి మన దగ్గరికి వచ్చిర్రు బర్రెలు నచ్చేసి ఒకటే రోజులో కొనేసిరు ఒకటే రోజులో కొనేసారు గేదెలు ఎందుకంటే మంచి క్వాలిటీలు రీజనబుల్ రేట్లు సో మొన్న మనకు వచ్చేసి హైదరాబాద్ వాళ్ళకి మళ్ళీ మనం ఎనిమిది తీసుకున్నా ఉన్నాం వాళ్ళకి కూడా ఆవులు ఉన్నాయి ఒక ముప్పై సో ఇప్పుడు వీడియోలో సెకండ్ చూసిన వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి గేదెలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి పాలలే ఉన్నారు హైదరాబాద్లో అన్నీ తిరిగి ఇక్కడికి వచ్చిర్రు సో అదే చెప్తా ఉన్నా కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకి మెయిన్గా ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు ఎక్కడ గేదెలు ఎక్కడ గేదెలు ఉన్నాయి ఏందనేది అనుభవం ఉన్న రైతులు ఏదైనా చేయగలుగుతారు అది వాళ్ళకి అనుభవం ఉంటుంది కొత్త వాళ్ళకి ఏంటంటే తెలియక ఇక ఎవరు ఏ చెప్తారు ఎవరు ఎవరు చెప్పింది నమ్మాలో ఎవరు చెప్పింది నమ్మొద్దో తెలియక ఒకసారి ఉపయోగి ఉన్న డబ్బులు పెట్టేసిన తర్వాత చేతులు ఎప్పుడూ ఉంటుంది తప్పితే లాభమేమి ఉండదు సో నేను ఎన్నిసార్లు అదే చెప్తా ఉన్నా రేట్ అందరు అందరు అమ్మేటి ముర్రనే హర్యానాలో ప్రతి ఒక్కళ్ళు అమ్మే గేదే ముర్రనే నేను అమ్మేది కూడా ముర్రనే ఎవరన్నా చెప్పుకునేది అదే అన్ని పాలు ఇచ్చేటికంతే సిక్స్ పూట కారు ఏడు కొన్ని కొన్ని ఎనిమిది పూటకి సో నేనైతే ఆరు ఏడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా గేదెని బట్టి అది ఆల్రెడీ మనం ఇచ్చిన ఎన్ని ఉన్నాయి సో ఎవరికన్నా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గేదెలు కావాలంటే ఇక్కడ విజయవాడ కృష్ణా గుంటూరు ఖమ్మం నల్గొండ నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇప్పుడు కృష్ణా డిస్టిక్కి వెళ్ళి మనకు కస్టమర్లు వస్తూ ఉన్నారు ఒక ముప్పై నలభై గేదెలకు వస్తూ ఉన్నారు మనం మనం ఇచ్చిన గేదెలు చూసి వస్తూ ఉన్నారు గేదెలు కొనందుకు ఇదే మంచి సమయం అండి ఇప్పుడు మీరు మీరు చూసే గేదె కూడా నేను రీజనబుల్ రేట్లో ఉన్నా చాలా రీజనబుల్గానే ఉన్నా గేదెలు నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా చాలా రీజనబుల్గా దొరుకుతాయి అసలు గేదెలు కొనే వాళ్ళు కూడా లేరు అరగన్ నిజం చెప్తా ఉన్నా అసలు మార్కెట్ లేదు ఇక్కడ అది అంతా మనమే మనము హైపీ వేసుకున్నది చాలా అసలు చాలా తక్కువ ఉన్నాయి మంచి మంచి గేదెలు వస్తూ ఉన్నాయి డెబ్బై ఐదు కూడా మంచి గేదె వస్తుంది ఎనభై ఐదు కూడా వస్తుంది తొంభై కూడా వస్తుంది అది మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోండి ఎవరికైనా గేదెలు కావాలంటే మాత్రం నాకు కాల్ చే రెండు మూడు గేదెల వల్ల అసలు కాల్ చేయొద్దు పది గేదెల వాళ్ళైనా సరే కాల్ చేయండి కానీ ఎక్కువ వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెవ్ నైస్ డే బాయ్